హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు శ్రీ బాల వంటలు. ఈరోజు మన రెసిపీ పచ్చి మామిడికాయ పచ్చి కొబ్బరితో ఒక మంచి రుచికరమైన పచ్చడిని ప్రిపేర్ చేసుకుందామండి. చాలా చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయవలసిన రెసిపీ అన్నమాట. వేడి వేడి అన్నంలో కాస్త నెయ్యి పచ్చడి వేసుకొని తిన్నామంటే టేస్ట్ అద్భుతంగా ఉంటుంది. పిల్లల దగ్గర నుంచి పెద్దవారు కూడా అందరూ చాలా ఇష్టంగా తినేస్తారు. చేయడం కూడా చాలా ఈజీ. ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. స్టవ్ ఆన్ చేసి ఒక పాన్ పెట్టేసుకుందాం. ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని ఒక 7-8 ఎండుమిర్చి వేసానండి. మీరు మీ టేస్ట్ తగినట్టు మిర్చిని వేసేసుకోవచ్చు. ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసేసుకొని వేయించేసుకుందాం. ఎండుమిర్చి బాగా వేగిన తర్వాత ఒక 2-3 టేబుల్ స్పూన్లమైన కరివేపాకును కూడా వేసేసుకొని వేయించుకోవాలి. ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపును వేసేసుకొని ఒక 1/4 టేబుల్ స్పూన్ ఇంగువను కూడా వేసేసుకొని వేయించుకుందాం. ఒక 1 కప్ పచ్చి కొబ్బరిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేసేసుకుందాం. లో ఫ్లేమ్లో ఒక 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. అదే కప్పుతో ఒక 1/2 కప్ పచ్చి మామిడికాయ ముక్కలను కూడా వేసేసుకుందాం. నేను ఇక్కడ స్కిన్ తీయకుండా మామిడికాయ ముక్కల్ని కట్ చేసి వేసానండి. మీరు కావాలంటే స్కిన్ తీసైనా వేసేసుకోవచ్చు. లో ఫ్లేమ్లో 2 నిమిషాల పాటు వేయించేసుకొని స్టవ్ ఆపేసి చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసేసుకుందాం. మూత పెట్టేసి ఒకసారి మిక్సీ పట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక 7-8 వెల్లుల్లిపాయలను పొట్టు తీసేసి వేసేసుకుందాం. ఒక 2 టేబుల్ స్పూన్లమైన కొత్తిమీరని చిన్న చిన్నగా కట్ చేసి వేసానండి. టేస్ట్కి సరిపడా సాల్ట్ను యాడ్ చేసుకుందాం. 1/2 గ్లాస్ వాటర్ వేస్తున్నాను. మూత పెట్టేసి మిక్సీ పట్టేసుకుందాం. ఇలా మిక్సీ పట్టుకున్న పచ్చడిని సర్వింగ్ బౌల్లో తీసుకొని పచ్చడికి పోపును కూడా పెట్టేసుకుందాం. స్టవ్ ఆన్ చేసి మళ్ళీ అదే ప్యాన్ పెట్టేసుకొని ఒక 2-3 టేబుల్ స్పూన్లమైన ఆయిల్ వేసేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ మినపగుళ్ళు, 2-3 ఎండుమిర్చిని తుంచేసి అలా వేసేసుకొని కొద్దిగా ఫ్రెష్ కరివేపాకును కూడా వేసేసుకొని ఈ పోపంతా బాగా వేగిన తర్వాత పచ్చడిలో కలిపేసుకుందాం. చూశారు కదండి, టేస్టీగా ఎమ్మీ ఎమ్మీగా ఉండే పచ్చి కొబ్బరి మామిడికాయ పచ్చడిని చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ పచ్చడి ఫ్రిడ్జ్లో పెట్టామంటే వారం రోజుల పాటు నిల్వ ఉంటుంది. వేడి వేడి అన్నంలో పచ్చడి కాస్త నెయ్యి వేసుకొని తిన్నామంటే టేస్ట్ అద్భుతంగా ఉంటుందండి. ఈ ప్రాసెస్లో మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేసి టేస్ట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.